వెల్కమ్ టు వెడ్డి న్యూస్ నేను మీ ఆదిత్య ఈ రోజు మన న్యూస్ షోలో ముఖ్యాంశాలు అమ్మయ్యా వచ్చాను కొంచెం లేట్ అయిందే అవును కానీ మర్చిపోయాను నిన్న ఎపిసోడ్ 2లో పోలంరెడ్డి వెంకటరెడ్డి గారు అంట నేను వైట్ షర్ట్ వేసుకోలేదని తెగ ఫీల్ అయిపోయారు అదే ఆత్మ ఏంటి వైట్గా ఉండాలి కదా అన్నారు కదా మీకోసమే వైట్ షర్ట్ వేసుకొచ్చా నన్ను పట్టించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి రెడ్డి గారు మీరు అలర్ట్నింగా చూస్తారా ఎందుకు కోవిడ్ థర్డ్ వేవ్ రావడానికి ఇంకా చాలా సమయం ఉందిట సెప్టెంబర్ అక్టోబర్కి ముందు కోవిడ్ థర్డ్ వేవ్ అసలు రానే రాదని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గుల్లేరే గారు క్లియర్గా చెప్పారు అంతేకాదు ఈసారి దాని తీవ్రత కూడా చాలా తక్కువ ఉండబోతుందట అందుకని ఎవరైనా సరే రిలాక్స్డ్గానే ఉండొచ్చని ఆయన అన్నారు ఇంకా రావడానికి కరోనా మొహమాట పడద్దేమో కానీ లాక్ రావడానికి మన జనం ఎవరూ కూడా మొహమాట పట్టలేదు గులేరియాజీ ఎందుకంటే ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా తిరిగేస్తున్నారు మీకేం తెలుసు అసలు కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ బెడ్స్ కోసం పడినంత తాపత్రయంలో 1% అయినా మాస్క్ పెట్టుకోవడం కోసం తాపత్రయపడితే తప్ప మనం ఈ గండం నుంచి గట్టెక్కలేము ఈయన అలాగే చెప్తాడు ఈయన మాట్లాడనకండి బురపాడైపోద్ది నెక్స్ట్ చెప్పండి క్లబ్ హౌస్ యాప్లోకి వెళ్ళడం ఇంకా చాలా ఈజీట ఇప్పటి వరకు ఓన్లీ యాపిల్ స్టోర్లో అవైలబుల్ ఉన్న ఈ క్లబ్ హౌస్ యాప్ ఏదైతే ఉందో ఇన్వైట్ లేకుండా ఇప్పుడు ఆండ్రాయిడ్లో కూడా అవైలబిలిటీలోకి రాకపోతుంది దీనివల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈజీగా ఆండ్రాయిడ్ యాప్ లోపలికి వెళ్ళిపోయి దాని నుంచి క్లబ్ హౌస్ రూముల్లోకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా మాట్లాడేసుకోవచ్చు ఇది ఈ న్యూస్ని చూసారా సర్వనాశనం అయిపోవడానికి శతకోటి మార్గాల్లో ఇది కూడా ఒకటి అనమాట మా ఊరు కూడా నాశనం అయిపోయాడు చిప్పుకోవట్లేదు అంటే పైకి మొన్న 2 రోజుల క్రితం నైటు సరదాగా ఇన్స్టాల్ చేశాడంటే ఇంకా అక్కడి నుంచి ఆ రూమ్లో కంటే క్లబ్ హౌస్ రూమ్లో ఎక్కువ ఉన్నాడు బయటికి ఎలా రావాలో తెలియక గిల్లా 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 కొట్టేసుకుంటున్నాడు నమ్మద్దు తప్పు నమ్మద్దు నమ్మద్దు ఆ నెక్స్ట్ వరంగల్ జిల్లా పాత మగ్దుంపురం దగ్గర ఒక లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది వాగునీరు చేరిపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ నుంచి ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారు ఇక్కడే పురుటి నొప్పులతోన్న ఓ మహిళ కూడా బాధపడుతూ ఇరుక్కుపోయింది కానీ స్థానికంగా ఉన్న యువకులు మాత్రం ఆమెను అటు నుంచి తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఈ ఈవెంట్ని చూసి అక్కడ ఉన్న స్థానిక అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా సభాష్ అని చెప్పి వాళ్ళని పొగిడారు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం వాగులు పొంగుతూనే ఉన్నాయి వాగవతలు ఉన్న ప్రతి ఊళ్ళో ఉన్న మహిళలు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు ఆరోగ్యం బాగోలేని వాళ్ళందరూ కూడా ఈ సాహస యాత్రలు చేస్తూనే ఉన్నారు ఇదంతా చూసిన తర్వాత వర్షాకాలానికి కొంచెం ముందు అసలు ఆ వాగుల దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ ఏం తగలడ్డాయో చెప్పకుండా అక్కడ కాపాడి సాయం చేసిన వాళ్ళని మెచ్చుకోవడం ఏంట్రా బుర్ర తక్కువ ఎదవల్లారా అసలు బుర్రల పనిచేయమే మళ్ళీ అధికారులు నాయకులని పెద్ద పెద్ద పేర్లు ఇంకెందుకు మీరు ఉన్నదే ఆ మాత్రం తెలియదేంటి మా ఓడి తెగ లోపల బాధపడిపోతున్నాడు నేను కాబట్టి పైకి చెప్పాను మా ఓన్ తీసుకెళ్ళి స్టేషన్లో పడేసి కుమ్మేసినా సరే నిజం చెప్పడు వావ్ నిజంగానే అధికారులు మెచ్చుకోవాల్సిన విషయం అంటాడు ఏనన్నా కొంత ఆత్మలు చెప్పేదైనా నెక్స్ట్ చెప్పు ఫ్లైట్ ఎక్కడానికి కోవిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా తన వైఫ్ నెగిటివ్ సర్టిఫికేట్ తీసుకుని బుర్ఖా వేసుకుని ఫ్లైట్ ఎక్కాడు కానీ ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే బుక్ అయిపోయాడు పాపమ్మ ఆ దొంగతనాలు చేసి పారిపోవడానికి మహా అయితే కాలేజ్ బంక్ కొట్టడానికి బుర్కాలేసుకుని తిరిగి వాళ్ళని చూసాం కానీ ఇలాగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళడానికి భార్య దగ్గర ఉన్న నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకుని పారిపోవడం అనేది చాలా విచారకరమైన వార్త అలా ఉందన్నమాట అందుకే దీన్ని ఏమంటున్నారంటే కరోనా కాలం అంటున్నారు కలియుగం ఆల్రెడీ వెళ్ళిపోయింది అందుకని జాగ్రత్తగా ఉంటే అలా నెగిటివ్ సర్టిఫికేట్లు దొబ్బుకెళ్ళి అక్కడికి ఎక్కడికి తిరగాల్సిన అవసరం ఉందంట అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుండండి మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి నెక్స్ట్ సో ఇవి ఈరోజు మన న్యూస్ అండ్ షోలో ముఖ్యాంశాలు మీకు కనుక మా వార్తలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరు చూసారా ఎంత హుషారు ఎత్తిపోతాడో ఎందుకు తెలుసా నిన్న 2nd ఎపిసోడ్ అలా లైవ్ అవ్వగానే మొత్తం న్యూస్లోనే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది మంచి పేరు వచ్చింది అందుకే మా ఊరిని పట్టుకోలేకపోతుంది చూసారా ఎంత అందం పెరిగిపోయిందో అందుకే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు పొద్దున్న మరింత హాట్గా హీట్గా సెన్సేషన్గా మళ్ళీ వచ్చేస్తాం బాయ్.